వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలోను, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగులో ఉంది. ఈ పంటను విత్తేందుకు ఇదే సరైన అదును. కంద పంటలో ఎకరానికి వచ్చిన మొత్తం దిగుబడిలో దాదాపు 25% విత్తనానికి సరిపోతుంది. కాబట్టి రైతుల విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోనూ శాస్త్రీయతను జోడించినట్లయితే ఎకరాకు 30 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దుంపలను నాటగా ప్రస్తుతం నాట్లు వేసే రైతాంగం ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి మట్టి మనిషి కార్యక్రమంలో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో వాణిజ్య ప్రాముఖ్యత కలిగిన పంట కంద. భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ ఉంటారు. కోస్తా జిల్లాలలో అధికంగా సాగులో ఉంది. ఈ దుంపను కూరగాయగాను పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. దీనిలో ప్రధానంగా పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్ ఏ, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో మే జూన్ మాసాల్లో దుంప నాటుకుంటే అధిక దిగుబడి వస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా నాటవచ్చు. కంద సాగుకు నీటి వనరులు కలిగి ఉండి నీరు బయటకు పోయే సౌకర్యం ఉన్న సారవంత నేలలు అనుకూలం. వేసవిలో భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నాలి. మన ప్రాంతంలో ప్రధానంగా గజేంద్ర రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పంటకాలం 7 నుంచి 8 నెలలు. లంక భూముల్లో దీని విస్తీర్ణం ఎక్కువగా ఉంది. అలాగే ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో రైతులు ఎక్కువగా కంద సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. విత్తనం ఎంపిక, సాగు యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. మన రాష్ట్రంలో ప్రధానంగా రకాలు గమనించినట్టయితే గజేంద్ర అనేటువంటి ఇంప్రూవ్ చేసినటువంటి రకం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి విడుదల చేయబడింది. ఇది అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకం, తీపిగా ఉంటుంది, ఆక్సలేట్స్ తక్కువగా ఉంటుంది కనుక ఇది ఈ సాగులో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. మనం వేసుకున్నటువంటి విత్తనాన్ని తెగుళ్ళు పురుగులు లేనటువంటి ఆశించినటువంటి దాన్ని మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు 300 గ్రాములు ఉండేటువంటి దుంపని మనం నాటుకోవాలి. ఒకవేళ దుంప పెద్దగా ఉన్నట్టయితే దాన్ని కన్నులు ఉండేటట్టు కోసుకొని నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విత్తనాన్ని నాటే ముందే ఈ యొక్క దుంపలకి శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 లీటర్ నీళ్ళకి 2.5 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాసు, 1.5 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపేసుకొని ఆ ద్రావణంలో 15 నిమిషాల పాటు ఈ దుంపల్ని మనం నానబెట్టినట్టయితే దుంప ద్వారా ఆశించేటువంటి శిలీంద్ర సంబంధమైనటువంటి తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఇది సహాయం చేస్తూ ఉంటుంది. కనుక తప్పనిసరిగా శుద్ధి చేత్వం అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. ఈ దుంపలు చేసుకోవడానికి ముందే ప్రధానంగా ప్రధాన పొరాలని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లోతుగా దుక్కు చేయాలి. చివరి దుక్కులో మనం 10 టన్నులు పశువుల ఎరువుని మనం 1 ఎకరానికి మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటే చివరి దుక్కులోనే మనం భాస్వరాన్ని ఇచ్చేటువంటి ఎరువులను మనం వేసుకోవాలి. ఈ నాటుకునేటువంటి సమయాన్ని గమనించినట్టయితే మే మాసంలో కానీ జూన్ మాసంలో కానీ మనం ఈ కందని నాటుకున్నట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 45 సెంటీమీటర్లు ఉన్నటువంటి గుంటలను మనం తీసుకొని ఆ గుంటల్లో 60 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి తర్వాత వరుసకి మధ్య దూరం ఉండేటట్టు చేసుకుంటూ మనం ఈ దుంపల్ని నాటుకోవాలి. కందలో అంతర కృషి చేయడానికి అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తర్వాత కలుపు మందును పిచికారీ చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులను సమయానుకూలంగా వేయాలి. ప్రధానంగా మనం వేసిన వెంటనే తేమ ఉన్నప్పుడు పెండి మీద తాగినటువంటి మందుని ఎకరానికి 1 లీటర్ చొప్పున మనం పైపాటుకు పిచికారీ చేసినట్టయితే మొదటి దశలో వచ్చేటువంటి కలుపు అంతటిని కూడా మనం సమర్థవంతంగా అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశల్లో మనకు అవసరమైనప్పుడు 2-3 సార్లు మనం కూలీలను పెట్టుకొని మనం ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కలుపు అంతటిని కూడా పూర్తిగా తీపించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్టయితే మనకు దీంట్లో భాస్వరానికి సంబంధించినటువంటి ఎరువుల్ని దాదాపు 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో చివరి దుక్కులోనే మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత దాదాపు ప్రతిసారి కూడా 33 కిలోల నత్రజని, 33 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని 3 దఫాలుగా వేసుకోవాలి. మొత్తం పంటకాలంలో 100 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని 1 ఎకరానికి మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నత్రజని తర్వాత పొటాష్ ఎరువులు మనం గమనించినట్టయితే యూరియా రూపంలో అయితే 72 కిలోలు మనం ప్రతి దఫాకి వేసుకోవాలి. పొటాష్ని 60 కిలోల చొప్పున ప్రతి దఫాకి వేసుకోవాలి.
మొక్క వేసిన తర్వాత 40 రోజులకి 80 రోజులకి 120 రోజులకి మనం ఈ యొక్క ఎరువుల్ని 3 దఫాలుగా మనం సమానంగా మనం వేసుకున్నట్టయితే మొక్కకి సక్రంగా ఎరువులు అంది పంట దిగుబడి బాగుంటుంది, పంట పెరుగుదల కూడా బాగుండి మంచి నాణ్యమైనటువంటి దుంపల్ని మనం ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది.